हाय फ्रेंड्स अंदर नमस्ते वेलकम टू माय चैनल पक्का विलेज परडु नेनु मी नागेश ऑटो ड्राइवर ई रोज नेनु यादगिरिगुट्ट नरसिंह स्वामी दग्गरिकी कुमारवेल्ली मल्लन्न स्वामी दग्गरिकी वेळ्ळानु अन्नमाट अदे सीएनजी ऑटो गैस अन्नमाट गैस कुट्टिंचुकोनि पोयिना मोत्तं चूडंडि वीडियो अर्थमैतदि ओकेना ओन्ली 550 रूपीस लोने रेंडु देवस्थानानिकि पोयोच्चिन मोत्तमु अरे सीट बेल्ट पेट्टुकुन्नावा सीट बेल्ट पेट్టుకొని వచ్చినావా కింద పడకుండానా అమ్మే ఈ ఫిల్లింగ్ స్టేషన్ వచ్చేసి యూసఫ్ గూడ భారత్ పెట్రోల్ బంక్ అన్నమాట మస్కులా 4:30 కు అట్లా ఫిల్లింగ్ చేసుకొని అన్నమాట ఇడు మా అబ్బాయి గణేష్ గాడు అయితే మంచిగా ప్రెజర్ ఉండే 200 ఉండే ప్రెజర్ అంటే 400 పట్టింది గ్యాస్ అంటే 4x40 అంటే కేజీకి 40 కిలోమీటర్స్ కదా 160 కిలోమీటర్ అవుతది బరాబర్ ఇంకెక్కన అవుతది కానీ నేను మాక్సిమం చెప్తున్నా ఇక అక్కడ గ్యాస్ నింపించుకొని రూమ్కి వచ్చి ఇక మా ఫ్యామిలీ మొత్తం ఎక్కించుకొని మా ఫ్రెండ్ ఫ్యామిలీ ఎక్కించుకొని చక్కగా బయలుదేరినాము ఇక్కడ 5 గంటల నుంచి బయలుదేరితే యాగిరుట వరకు ఏడైంది ఇక మిగతా విషయాలు చూడండి ఒకసారి హలో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది 5 గంటలకు అట్లా బయలుదేరదామని అనుకున్నాము ఎక్కడికి అంటే నరసింహస్వామి కుమారవెల్లి మల్లన్న రెండు ఆటో మీద పోతున్నాము ఇందాక ఏమైందంటే మావాడు వస్తా అని ఆటో అక్కడ పెడతా కదా షెడ్డులో అక్కడ దాకా ఆటో తీసుకొని వస్తారా అంటే వస్తా అని ఏడిచిండు అందుకే నేను ఇవన్నీ తీసుకొని సీట్ బెల్ట్ పెట్టి గ్యాస్ నింపించుకొని ఇక్కడ మళ్ళీ ఇంటికి వచ్చిన ఏడిచిండు అనమాట ఎందుకంటే ముంగల కూర్చునికి రాదు కదా కూర్చుంటే దెబ్బ అండి లాగుతుంది కింద పడుతుందని వెంటకి సీట్ బెల్ట్ పెట్టి ఇక ఎక్కించుకొని గ్యాస్ నింపించుకొని ఇంటికి వచ్చేసిన ఇప్పుడు బయలుదేరుతున్నాము ఓకేనా ఎక్కడికొచ్చిన ఇదా గుండం ఇదా గుండు కొట్టుకునేది గుండమా ఎక్కడికొచ్చా చెప్పు ఎక్కడికొచ్చావా టైసన్ అయినా అన్న బాడీగార్డు సెల్ఫీ తల పెడుతుంది సెల్ఫీ చూడు అప్పటికి ఒకసారి పెట్టుకో బడికెడ పెట్టుకో ఇట్లా ఇట్లా అట్లా ఇట్లా అట్టుకున్నాడు ఇట్లాగా ఇప్పుడు మా బాడీ గార్డు నెలకి ఏమైనా 50 ఇస్తే వస్తారు చూడండి సరేనా కాంటాక్ట్ కానీ నన్ను బాడీ గార్డ్ కావాలంటే ఎందుకు అనుకుతున్నాయి అంటే అతను చూస్తుంటాడు కరెంట్ వేరు ఫోటో 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 టైం ఉంటుంది బిడ్డ టైమ్ 6:49 అవుతుంది రా టైము ఇలా బస్ ఎవరు అంటే ఏమన్నా ఎట్లా పోయిందిరా బస్ ఇది యాదగిరి గుట్ట యాదగిరి గుట్టలో ఇది పేరు ఇట్లా చెప్పని కుదర చెప్పేదిరా కానీ హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు యాదగిరిగుట్టకి వెళ్ళి దర్శనం ఏమంటారు దర్శనం వెళ్తున్నాము అయితే ఇప్పుడు ఇప్పుడే గుండంలో మునిగి ఇక అంత స్నానం అయినాయి మా కనీష్ గారు చేసుకున్నాడు మా అమ్మడి గారు చేసుకున్నాడు పోతున్నాం ఏది బస్ స్టాక్ పోయి బస్ పోయి అయ్యమాట ఇతర ఏం బస్ పోయి ఆడ బస్ ఎక్కి కుటుంబీ కోతం
దర్శనం చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడే నలుగురు మై మంది బొట్లు పట్టుకుంటే 20 రూపాయలు తీసుకున్నారు వాళ్ళు. చూడండి ఇక బొట్లు నామాలు పెట్టిరు ఇట్లా దూతున్నాడు. ఏమున్నదో ఏమో దూతలే కనీసం బొట్టు పెట్టిరా ఇప్పుడు నీకు ఫ్రెండ్స్. ఇగో అన్నే గుండం ఉంటుంది, ఈ పక్కకే బస్ స్టాండ్. ఇది ఫ్రీ బస్సులు అనమాట, మనం గుట్ట మీద పోవాలి ఆడుకోవాలి. ఇక మా కనీష్ కాడు వాళ్ళు పోతుర్రు, తర్వాత అయిపోతుంది. కనీసా తింటావా బిడ్డ నువ్వు? కానీ ఓయ్ అని చూడరా ఇమ్మండి, చూడరా ఎచ్చగా తిందముండి. పడుకున్నావు ఇప్పుడాకా నువ్వు? కానీ ఏ మళ్ళీ పోతున్నా ఇప్పుడు దాదా కదా కదా ఇక కదా కానీ పోంది కారా మిక్చర్ కానీ ఇదేం తెచ్చిన. ఇక ఫ్రెండ్స్ పులిగూర తింటున్నాం. ఇక పులిగూర మా కనీష్ గారు కూడా పులిగూర తింటాడు. లడ్డు లడ్డు తాగటే తిమ్ము నాది. ఇక్కడ మీ డాడీకి చూడరా ఏం తింటావు చూపి ఇక్కడ. లడ్డు తీసుకున్నా వాడు లడ్డు తింటావు అమ్మా కానీ దుమ్ము నాది కానీ తిన్నావా కనీష్కు తిన్నావా? ఇప్పుడే దిగి రిలాక్స్ అయినా ఆయన నేను ఇప్పుడు ఏం చేస్తావురా పెట్టు ఇంకొకటి ఇంకొకటి అరే కోతి కరుస్తుంది కోతి కోతి కరుస్తున్నాడు వద్దు ఇక్కడ నాడు అక్కడ వస్తే ఏమన్నా నడరా అంటే కానీ నీకేం కాదు చెప్పు నీకేం కావాలి చెప్పు మరి చెప్తే చూస్తా సారా నీకేం కావాలి చెప్పరా నీకేం కావాలి చెప్పు చెప్పు ఏం నీకు బజ్జి కావాలనా బజ్జి ముంగల మై ముంగల ఆపు ఆ ముంగల అంటారా ఆపు పక్కకు సరేనా సరే ముంగల మామ ఆపుతామంట తీసుకున్నాం
ఫ్రెండ్స్ నిన్నైతే నేను యాగిరిగుట్ట అండ్ మల్లనాస గుడి దగ్గరికి పోయినా కదా ఇట్లా పోయినా చెప్తాను ఫస్ట్ నుంచి ఒక ఆటో డ్రైవరు సింపుల్గా 500 నలుగురు పోవచ్చు ఒక ఆటోలో సింపుల్గా ఏది యాదగిరిగుట్ట హైదరాబాద్ నుంచి చెప్తున్నా హైదరాబాద్ నుంచి మన యాదగిరిగుట్ట పోవాలి యాదగిరిగుట్ట నుంచి మన కొమరవెల్లి మల్లనా దగ్గరికి వెళ్ళాలి అది ఎలా అంటే ఫస్ట్ మనము హైదరాబాద్లో గ్యాస్ నింపించుకోవాలి 4 కిలో పడుతుంది బరాబర్ 4 × 40 అంటే 40 మైలు ఇస్తుంది మన ఆటో సిఎన్జిది అయితే 40 × 4 కొడితే 160 కిలోమీటర్ అనమాట మన హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట 80 కిలోమీటర్ ఉన్నది మళ్ళీ యాదగిరిగుట్ట నుంచి కుమరవెల్లి 65-70 కిలోమీటర్ అవుతుంది మనం అటు ఇక్కడ అంటే చెప్తున్నా నేను ఏమంటారు రోడ్లు కనిపించి అయినా ఏం చేసినా ఒకటి 65-70 కిలోమీటర్ ఉంటుంది మొత్తం టోటల్ ఎంత అవుతుంది 80 × 70 150 కిలోమీటర్ అవుతుంది గ్యాస్ ఖతం అవుతుంది గ్యాస్ ఏం నాకు అయిపోలేదు నేను సింపుల్గా చెప్తున్నా మీకు అయితే ఆడిపోయిన కుమరవెల్లి పోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వస్తున్నప్పుడు హైదరాబాద్ 88 కిలోమీటర్ ఉండే కుమరవెల్లికి వెళ్ళి ఈడికి నాకు అదే గ్యాసు కుమరవెల్లికి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ 30 కిలోమీటర్ వచ్చింది ఇంకా 50 కిలోమీటర్లు ఉండే 50 కిలోమీటర్ల లోపే మన గ్యాస్ ఉండే మళ్ళీ గ్యాస్ నింపించుకున్నా గ్యాస్ నింపించుకొని ఇది 50 మళ్ళీ వచ్చింది గ్యాసు పెట్రోల్ అట్లా ఉందన్నమాట ఇదేం చేయాలంటే మనం ఏమంటారు పెట్రోల్ ఒక 10 కిలోమీటర్ నడిచింది మధ్యలో అన్నది ఎందుకంటే గ్యాస్ అయిపోయింది కాబట్టి గ్యాస్ 10 కిలోమీటర్ నడిచిన తర్వాత సిఎన్జి గ్యాస్ దొరికింది మనకు అక్కడ కూడా ఫ్రీగా 91 రూపాయలు ఉండే అదేంది మంచిర్యాల అండ్ హైదరాబాద్ హైవే అనమాట అది 91 రూపాయలు ఉండే గ్యాసు అందులో మళ్ళీ 300 / 400 పట్టింది మొత్తం అయిపోయింది గ్యాసు ఇది నింపించుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకటే పాయింట్ అయిపోయింది ఇంకా గ్యాస్ అట్లా ఉంది అంటే ఎంత ఖర్చు అయింది మనకు హైదరాబాద్ నుంచి 400 అది ఒక 10 కిలోమీటర్ అనుకోండి 10 కిలోమీటర్ ఎంత అవుతుంది ఒక 50-60 రూపాయలు అంటే ఇంచుమించు అది మొత్తం 560 రూపాయలు 560 రూపాయలు ఏమో ఖర్చు అయింది మొత్తం నాకు సింపుల్గా చెప్తున్నా ఇప్పుడు మొత్తం మా ఫ్రెండ్గా పెట్టిండు మొత్తం 2100 ఖర్చు అయింది అది అంటే మొత్తం ఇక తినడానికి లడ్లకు టెంకాయలకు ఫుడ్కు వాటర్ బాటిళ్ళకు ప్రతి ఒక్కటి మా ఫ్రెండ్ గారు ఒక 1500 ఇచ్చిండు నా యొక్క 600 అయిపోయినాయి అంటే 2100 ఖర్చు వచ్చింది నలుగురం పోతే ఒకరికి చెప్పిన 500 ఖర్చు వచ్చింది ఏం కొనపోయినా ఏమి కొనపోయినా ఒక 500 ఖర్చు వస్తుంది ఎందుకంటే ప్రతి విషయం ప్రతిది కొంటాం కదా అందుకే ఖర్చు అవుతుంది 2104 ఖర్చు అయింది నీ మా ఫ్రెండ్ గారు సపరేట్గా 200, 300, 400 ఎంతనో ఖర్చు పెట్టిండు వాడే నాకు 1500 ఇచ్చిన మా అదే చెప్తున్నా అంటే మొత్తం మీద నా యొక్క 600 మా ఫ్రెండ్ కానీ 1500 మళ్ళీ మా ఫ్రెండ్గా సపరేట్ ఖర్చు పెట్టుకుండు వాడు ఇంచుమించు ఒక 2500-3000 ఖర్చు పెట్టినాం మేము కానీ మేము పోనీకి రానీకి మాత్రం 560 రూపాయలు ఖర్చు అయినాయి నలుగురికి ఓకేనా ఓన్లీ కిరాయలు చెప్తున్నా కిరాయి అంటే కాదు ఆటోది ఖర్చు చెప్తున్నా సింపుల్గా మీరు 500 పోయి రావచ్చు సిఎన్జి గ్యాస్ ఉన్న వాళ్ళు చెప్తున్నా ఆటోకు ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ ఇంతవరకు చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు షేర్ చేయరు నాకు తెలుసు కానీ లైక్ ఒకటి చేయండి బాయ్